హాయ్ బాబోయ్, ఇది హీరో అండ కదరా బాబా, విలన్ అండ. దీన్ని మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంక్ ఉండాలి. చీ అమ్మా, ఎక్స్క్యూజ్ మీ, రూములు లేవు. అదేంటండి, సత్తంలో 200 రూములు ఉన్నాయని బయట చెప్పారు. రూములు లేవు అంటే ఖాళీగా లేవు అని. ఎక్స్క్యూజ్ మీ అంటే రూములు కావాలి అని కాదు. మరి ఏం కావాలని? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఖర్చు అవుద్ది. ఎంత? 100. ఏం చేస్తాం? 100 ఇచ్చే. ఏంటి, డబ్బులు రుమాల్లో దాచారు? పొదుపు కాదు, ముడుపు. ఏంటయ్యా మీరు, ఒకసారి దేవుడికి ముడుపు కట్టిన తర్వాత ఇప్పకూడదయ్యా? ఇది ఇప్పితే కానీ మీరు నోరు ఇప్పట్లేదు కదా. ముందు జేబులో పెట్టు బాబు, మీకేం కావాలంటే అది చెప్తాను. ఇక్కడ విశ్వనాథ్ గారిని హైదరాబాద్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారండి. ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నారు. ఏ రూమ్ లో దిగారు చెప్తారా? అంత డబ్బు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారయ్యా? మరి ఎక్కడ ఉంటారు? పక్క స్ట్రీట్ లో స్పెషల్ కాటేజెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నారేమో కనుక్కోండి. థ్యాంక్ యూ. ఓకే. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా 100 అడిగితే షుగర్ బీపీ ఏంటి? క్యాన్సర్ ఎయిడ్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. రే ఆపరా. ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఈదులోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టాం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అర్థంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ తగిలితే ఖచ్చితంగా మూసేస్తాడు అంతే. నగల్ల దొంగలు ఏవి పగళ్ళు కన్న పడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటాను. అది మూత మూసిన ధర ఏదంటే అది జరిగిపోతుందట్రా. నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? జషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామరా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండ చిన్నప్పుడు పనస పండులో ఉండి ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్ద అయ్యాక సైజ్ అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్షిపెంట టైప్లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్గా మాది గన్నారం అండి. పాతికేళ్ళ క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్? ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జునలో మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండి అండి. ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరం ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి. మీ తమ్ముడా? కాదు, దొంగ అండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ నాన్న దొంగ అని అడుగుతా ఉంటే ఈ అడవుల్లో ఇటు పారిపోయండి. మీ నాన్న? కాదు, మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా ఇక్కడికి ఎంతటండి. ఎవడు దొంగ? కాదు, మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పట్టాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవడు దొంగ? కాదు, మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలో ఉంటాడండి. అంటే నీలో ఉంటాడా? అవునండి. ఆ అడవుళ్ళు ఇటు పారిపోయాడు. ఎవడు దొంగ? కాదు, మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టమండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చాడు కోసం నేను ఎదుగుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు, మా తమ్ముడండి. అదిగో ఎవరు? మీ తమ్ముడా? కాదు, మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చాడు చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగక? కాదు, మా తమ్ముడికి ఇచ్చేస్తానా. నన్నా? కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్స్.